Hi friends, welcome to our channel Indian Telugu Travelers. So friends, ee video lo me vachesi meeku Bangalore loni Indian Military Museum ayithe chupichabothunnanu. So alage manaki museum vachesi manaki enduku construct chesaru annatayite మనకి అప్పట్లో మనకి యుద్ధం జరిగినప్పుడు చాలా మంది అయితే మనకి మిలిటరీ మన సోల్జర్స్ అయితే చనిపోయారు కదా, వాళ్ళకి జ్ఞాపకంగా మనకైతే ఇక్కడ ఒక మెమోరియల్ అయితే కట్టడం జరిగింది. అండ్ అక్కడ వచ్చేసి మనకి ఈ మ్యూజియంలో దాదాపుగా చాలా వెహికల్స్ అయితే ఉంటాయన్నమాట, అంటే ఒక 10 to 15 వెహికల్స్ అయితే ఉంటాయి వాళ్ళు యూజ్ చేసినవి. అండ్ అలాగే ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్స్ కూడా మనకైతే ఇక్కడ కొన్ని రాక్స్ మీద అయితే ఇక్కడ అయితే డిస్ప్లే చేశారు. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ మ్యూజియంలో ఈ ఫ్లాగ్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఫ్లాగ్ వచ్చేసి మన ఇండియాలోనే ఎత్తైన ఫ్లాగ్ అనమాట, టాలెస్ట్ అనమాట. ఈ యొక్క ఫ్లాగ్ హైట్ వచ్చేసి 213 అడుగులు ఎత్తు అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే మీకు కొన్ని వెహికల్స్ అయితే చూడొచ్చు, అంటే మన మిలిటరీ వాళ్ళు యూజ్ చేసినవి, ఈ ఒరిజినలా లేదా ఇవి వచ్చేసి డిజైన్ చేసినవి అయితే తెలియదు, కానీ చూడడానికి అయితే కొంచెం ఒరిజినల్ లాగా అనిపిస్తున్నాయి. కొన్ని అయితే మనకి చూడడానికి అండ్ డూప్లికేట్ అయితే తెలిసిపోదు ఈజీగానే. అండ్ ఇక్కడ చూస్తే మనకి కొన్ని ఒక హెలికాప్టర్ అండ్ అలాగే ఒక ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఒకవేళ మీకు ఇవి ఒరిజినల్ లేదా మీకు డూప్లికేట్ అన్నది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది అనేది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే కొన్ని మిసైల్స్ అయితే ఉన్నాయన్నమాట, మన మిలిటరీ వాళ్ళు యూస్ చేసే మిసైల్స్. మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది మన మిలిటరీ అయితే ఎక్కువగా అగ్ని మిసైల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటుంది కదా. సో వాటి యొక్క మోడల్స్ అనమాట వచ్చేసి అగ్ని మిసైల్స్. ఈ అగ్ని మిసైల్స్ రేంజ్ వచ్చేసి దాదాపుగా 5000 కిలోమీటర్స్ నుంచి 12000 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. ఈ మిసైల్స్ యూస్ చేసుకో మనం పక్క కంట్రీస్ని కూడా అయితే టార్గెట్ చేసి మన ఇండియన్ మిలిటరీ అయితే డిస్ట్రాయ్ చేయగలదు అంత పెద్ద మిసైల్స్ అనమాట. అలాగే పృథ్వీ మిసైల్స్, ఇట్లా చాలా మిసైల్స్ అయితే ఉన్నాయి మోడల్స్, మీరు చూడొచ్చు. ఆకాశ్ మిసైల్, సో మీరు చాలా మందికి పేర్లు అయితే వినే ఉంటారు ఈ మిసైల్స్, అంత ఫేమస్ అనమాట ఈ మిసైల్స్ అనేది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి గ్లాసెస్ అయితే పెట్టేసి మొత్తం కవర్ చేసేసారు, లోపలికైతే ఎంట్రీ లేదన్నమాట. ఇక్కడ చూస్తే మనకి షిప్ అయితే ఉంది, అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట అది వచ్చేసి. అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయితే ఉంది, మనకి హెలికాప్టర్స్ కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే పార్క్ చేసుకున్నట్టు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే పెద్ద షిప్ అయితే ఉంది, ఇది వచ్చేసి మనకి డెస్ట్రాయర్ అని అయితే పిలుస్తారనమాట. ఇందులో వచ్చేసి మనం మిసైల్స్ అయితే లాంచ్ చేయొచ్చు, ఇందులో వచ్చేసి దీన్ని డెస్ట్రాయర్ అయితే అంటారు. ఇక్కడ కూడా మనకైతే లోపలికైతే ఎంట్రీ లేదు, జస్ట్ బయట నుంచి అయితే చూడవచ్చు. అండ్ అలాగే దీనికి వీటికి మెయింటెనెన్స్ లేనట్టుంది, ఎందుకంటే చూస్తే లోపలైతే ఆకులు అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఇదేదో ఉంది, కానీ దీని ఏందో మరి మాకు అర్థం కాలేదన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఇక ఓల్డ్ మోడల్ ట్రైన్ అయితే ఉందన్నమాట, ఇది వచ్చేసి మనకి అప్పట్లో బొగ్గుతో అయితే నడిచేది కదా, సో స్టీమ్ అండ్ బొగ్గు ఏదో తెలియదు సంథింగ్ దాంతో నడిచేది కదా ఈ ఓల్డ్ ట్రైన్ అనమాట. చాలా వరకు తుప్పు పట్టిపోయి అయితే ఉంది, మీరు చూడొచ్చు చాలా అంటే చాలా ఓల్డ్ మోడల్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తే పైన మీకు ఒకటి తిరుగుతూ ఉంది కదా, అది వచ్చేసి విండ్ మిల్ అనమాట. సో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే దానికోసం అదైతే ఇక్కడ పెట్టారు. అండ్ చూడొచ్చు మొత్తం కూడా ఇదంతా ఒక పార్క్ లాగా కూడా అయితే ఉంటుంది అన్నమాట, ఎవరైనా వచ్చి కూడా ఇక్కడైతే కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అనమాట. చాలా చాలా పెద్ద ఏరియా ఇది వచ్చేసి. అండ్ ఈ ఏరియాలోనే మనకి ఈ వెహికల్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకి మిలిటరీ యొక్క ట్యాంక్ అయితే ఉంది, మిలిటరీ ట్యాంక్. అండ్ అలాగే దీన్ని ప్యాన్జర్ అని కూడా అయితే పిలుస్తుంటారు. ఇది వచ్చేసి చూడొచ్చు మనకి చాలా చాలా పెద్దగా ఉందన్నమాట చూసేయడానికి. ఒక్కో సైడ్ 4 టైర్స్ అయితే ఉన్నాయి చూడడానికి.
అటు సైడ్ కూడా ఇంకో 4 టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు. ఇది చాలా చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ అలాగే కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి చూడడానికి మనకి అడ్వాన్స్ ఎయిర్ క్రాఫ్ట్ లాగైతే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చూడడానికి చాలా చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి నేను అనుకునేది ఏంటంటే వెహికల్స్ని ఏమైనా ఎక్కించుకొని తీసుకెళ్లే దానికోసం అయితే యూజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఏంటో మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి దీని గురించి కూడా, ఎందుకంటే చాలా పెద్దగా ఉందన్నమాట. అంత పెద్దది అయితే చూడలేదు. అండ్ అలాగే చూస్తే ఇక్కడ ఒక ఇంకొక మిలిటరీ ట్యాంక్ అయితే ఉంది. ఇందాక చూస్తే మనకి చాలా అడ్వాన్స్గా అయితే ఉంది కదా. ఇది చూస్తే మనకు కొంచెం ఓల్డ్ మోడల్, అంటే మన ఇండియన్ మిలిటరీ కొంచెం యూజ్ చేసే ఓల్డ్ మోడల్ లాగైతే ఉంది. చూడొచ్చు యాస్టీస్ మనకి చాలా ఓల్డ్ మోడల్ ఎట్లాగైతే ఉంటాయో అలాగైతే సేమ్ ఉంది. అండ్ అలాగే మీరు చక్రాలు కూడా చూడొచ్చు కింద మనకి ఇలా రొటేట్ అవుతున్నప్పుడు అదే మనకి అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకి చిన్న చిన్న మనకి ఆ బుల్లెట్స్ ఆ మిసైల్స్ యూస్ చేస్తానికి పైన అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు చాలా మంది స్టూడెంట్స్ అయితే వచ్చారనమాట ఈ యొక్క మిలిటరీ మ్యూజియం చూడడానికి. నేను చూసిన కదా మీకు చెప్పాక చాలా పెద్దగా ఉందనేది చూడొచ్చు. మనకి ముందు వచ్చేసి ఒక వెహికల్ అయితే ఉందన్నమాట దీని లాక్ వెళ్ళడానికి. అండ్ అలాగే చేత కేబుల్స్ అయితే ఉన్నాయి. మేబీ కేబుల్స్ దీన్ని పైకి లేపుతారా అన్నది అయితే ఉందన్నమాట. చూడొచ్చు అది పైకి లేస్తుంది అనుకుంటా లేదా ఏమో తెలీదు. ముందైతే ఇది ఈ వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్తో దాన్ని అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ కిందకైతే ఒక ఎంట్రీ అయితే ఉంది కానీ ఇప్పుడైతే బ్లాక్ చేసేస్తున్నారన్నమాట. లోపల ఏముందనేది తెలియదు ఎందుకంటే బ్లాక్ చేసేస్తారు. అండ్ అలాగే మీరు లెఫ్ట్లో చూసినట్టయితే కొంచెం ముందుకెళ్తే మనకు అక్కడైతే మెమోరియల్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి అప్పుడు మిలిటరీ వాళ్ళు ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ఫ్లాగ్ చూసుకున్నారు కదా, చాలా అంటే చాలా పెద్ద ఫ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం ముందుకెళ్ళైతే చూద్దాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుండే కదా ఈ నేమ్స్ అన్నీ కూడా అప్పుడు యుద్ధంలో చనిపోయిన సోల్జర్స్ యొక్క నేమ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చూసారు కదా. మనకి ఇండో పాక్ వార్, అంటే మనకి ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన వార్లో చనిపోయిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా వాళ్ళ యొక్క నేమ్స్ అండ్ వాళ్ళు వచ్చేసి దేంట్లో వర్క్ చేసేవాళ్ళు అని కూడా అయితే ఇక్కడ మొత్తం అయితే డిస్ప్లే చేశారు. చూసినప్పుడు అయితే మనకైతే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే మన మిలిటరీ వాళ్ళు మన కోసం అయితే త్యాగం చేశారు కదా. సో వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఇక్కడైతే డిస్ప్లే చేశారు. ఖచ్చితంగా మీరు కనుక ఇక్కడ కనుక వస్తే బెంగళూరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చేసింది అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. ఎంతమంది చనిపోయారు వాళ్ళ నేమ్స్ వాళ్ళు చేసిన త్యాగం అంతా కూడా ఇక్కడైతే మనకు తెలుస్తుంది అనమాట. సో చూస్తూ మొత్తం కూడా అసలు
ఎంతమంది నేమ్స్ ఉన్నాయంటే మనకి అసలు లెక్క పెట్టడానికి కూడా సరిపోదు అనమాట, అంత నేమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకి గుర్తుగా ఈ రాక్ అయితే ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. చాలా చాలా ఎత్తైతే ఉంది ఈ రాక్. అండ్ అలాగే ఈ ఫ్లాగ్ చూశారు కదా, చెప్పినట్టు నేను ముందు చెప్పినట్టు ఈ ఫ్లాగ్ అనేది మన ఇండియాలోనే అతిపెద్ద ఫ్లాగ్ అనమాట. దీని ఎత్తు 213 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. సో ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చి ఉంటే, ఇక్కడ వరకు మీరు చూసారంటే తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని థ్యాంక్ ఫర్ వాచింగ్ చేయి.